ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీ అభిలాషుడికి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు మాకు అసలు కష్టాలు అనేవి తీరటం లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాము, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము, బయటపడడానికి ఖర్చు లేకుండా ఏదైనా ఒక తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారందరి కోసం ఎటువంటి కష్టమైన, ఎటువంటి సమస్యలో ఉన్నా, అది ఎటువంటిదైనా సరే, మీరు ఈ ఉపాయాన్ని చేస్తే ఖచ్చితంగా బయటపడతారు, చిత్రంగా అనిపించవచ్చు, 100కు 100% ఫలితం వస్తుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారు చేయవచ్చు. ఈ ఉపాయం నీవ నిబంధనలు చెప్తాను. నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు. ఈ ఉపాయం చేస్తున్న రోజున మాంసం, మద్యం సేవించకూడదు. వీలైతే ఒక పూట ఉపవాసం చేయడం కూడా చాలా మంచిది. వీలైతే, వీలు కాకపోతే చేయాల్సిన అవసరం లేదు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. మీరు ఈ ఉపాయాన్ని 5 సోమవారాలు కానీ, 5 బుధవారాలు కానీ చేయాలి. 5 బుధవారాలు కానీ, 5 సోమవారాలు కానీ. ఈ ఉపాయానికి ఏ పదార్థాలు కావాలి, ఎలా చేయాలి మీకు చూపిస్తాను. ఇది దేవాలయంలో, శివాలయంలో కానీ, మన ఇంటి దగ్గర, మన ఇంట్లో శివలింగానికి కానీ మనం ఈ ఉపాయం చేయాలి. ఈ పూజ చేయటం వల్ల ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. నా వీడియోస్లోకి వెళ్ళండి, ఛానల్ వీడియోస్లోకి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. మీరు ఆ పదార్థం దొరికితే అది చేయగలిగితేనే చేయండి, అలా కాకుండా సగం చేసి ఫలితం గురించి ఆలోచించవద్దు. అలాగే కొంతమందికి త్వరగా ఫలితాలు వస్తాయి, కొంతమందికి సమయం తీసుకుంటుంది, కొంతమందికి చేసినప్పటికీ రాదు. ఎందుకంటే మానసికంగా సరైన చిత్తము లేనప్పుడు, అంటే దాని మీద ఫోకస్ లేకపోవడం, సంకల్పం సరిగా లేకపోవడం, రెండోది దాని గురించి ప్రచారాలు చేయటం, ఇలాంటి చేయటం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఫలితాలు రావు. ఇది గుర్తుంచుకోండి. వీడియోలో చెప్పిన విధానాన్ని, చెప్పిన పదార్థాన్ని తప్పకుండా వాటితో చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇది శివాలయంలో కానీ, మన ఇంటి దగ్గర ఇలా శివలింగం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. మీకు రాత్రి పగలు కష్టపడ్డా, ఎంత కష్టపడి పనిచేసినా ఒక్క రూపాయి కూడా నిలబడటం లేదు, వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు అయిపోతున్నాయి, భార్యాభర్తల మధ్య అనేక సమస్యలు వస్తున్నాయి, ఆర్థిక సమస్యలు, ఆస్తి సమస్యలు, ఏ పని అనుకున్నా సరే సమయానికి పూర్తి కావడం లేదా, అయితే ఈ ప్రయత్నం చేయండి. మానసికంగా అశాంతి, ఎప్పుడు ఏదో ఒక గొడవ, ఇంట్లో అనేక రకాలైన సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. అసలు విచిత్రం ఏంటంటే, ఇలాంటి సంఘటన జరగడానికి బలమైన కారణం ఏంటని మనం ఆలోచించాం. మన మీద మన జాతకంలో శని భగవానుడి ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఇలాంటి మానసిక స్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడడానికే ఈ ఉపాయం. ఈ ఉపాయం చేస్తున్నప్పుడు బాగా గుర్తుంచుకోండి, పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం మీ మీద మీకు ఉండాలి. భగవంతుడు నాకు మేలు చేస్తాడు, ఖచ్చితంగా మేలు జరుగుతుంది అని భావించేయాలి. అలాగే మీరు ఎవరిని కూడా ఈ ఉపాయం చేస్తున్న సమయంలో ఎవరిని కూడా తిట్టడం కానీ, అరవటం కానీ, ఏదో ఒక మాట్లాడటం కానీ, తోరణడటం కానీ చేయమాకండి. అలా అనకుండా ఉంటే మీకు 5 వారాల్లోనే అద్భుతమైన మార్పును చూస్తారు. ఒకవేళ మీరు తిట్టినా, తోలనాడినా, ఇక మిగతా ఇవన్నీ చేసిన ఈ ప్రయోగము ఎందుకు పనిచేయదు, ఇది గుర్తుంచుకోండి. ఇది మీరు బుధవారం నాడు కానీ, సోమవారం కానీ చేయాలని చెప్పాను. మీరు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో సాయంత్రం పూట ఈ ఉపాయం చేయాలి. ఈ ఉపాయం చేస్తున్నప్పుడు 5 సోమవారాలు లేదా 5 బుధవారాలు, మనకి ఒక 5 బిల్వ ఆకులు కావాలి, మారేడు ఆకులు. నేను ఎండిపోయి చూపిస్తున్నాను, ఎందుకంటే పచ్చివి అంతకుముందు పూజలో వాడాను. సోమవారం తెచ్చుకుంటే ఆ రోజే చేయాలి, బుధవారం తెచ్చుకుంటే 15 రోజులు, పెట్టినది కూడా మళ్ళీ కడిగి మళ్ళీ స్వామివారికి పెట్టవచ్చు, ఎందుకంటే ఈ బిల్వానికి ఉన్న గొప్పతనం అది. మనం 5 బిల్వాకులు కావాలి,
అలాగే కాస్త బియ్యం కావాలి, పాలు కావాలి, నీరు, గంధం, గంధపొడి చక్కగా ఇలా పౌడర్ చేసి రెడీ చేసుకోవాలి. అలాగే 11 రూపాయలు చిల్లర కావాలి. ఇది ఇంటి దగ్గరైనా చేయవచ్చు అని చెప్తున్నాను, అలాగే దేవాలయంలో కూడా చేయవచ్చు. సాయంత్రం సమయంలో మీరు ఈ ఉపాయం చేయాలి. మీరు ఈ బిల్వాకులు తీసుకోండి, తీసుకొని చక్కగా మీరు ఈ బిల్వాకుల మీద ఓం రాయండి. ఇలా చూపిస్తాను మీకు నేను, 5 బిల్వాకుల మీద కూడా గంధంతో ఓం రాయండి. ఇలా ఓం రాయండి 5 బిల్వాకుల మీద రాసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్వామివారికి ఇలా శివలింగానికి, దేవాలయంలో అయితే పూజారి గారితో పలానది చేస్తున్నానండి, నాకు కొంచెం ఇలా నేను చేసిస్తాను, స్వామివారికి సమర్పించండి చెప్పండి, తప్పే లేదు చేస్తారు. తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇందులో ఈ బిల్వ ఆకు మీద మీరు రాస్తున్నప్పుడు ఈ వేలును వాడండి, అంటే మధ్య వేలుని, శనివేలు అంటాం కదా, ఈ వేలును వాడండి. ఇలా మధ్య వేలుతో ఓం రాయండి. ఇలా కొంచిన్నగా కూడా రాయొచ్చు, 5 ఆకుల మీద రాయండి ఈ మధ్య వేలు, ఈ మధ్య వేలుతో రాయండి. ఎందుకు అంటే శని భగవానుడికి సంబంధించిన వేలది, చూపుడు వేలుతో రాయొద్దు, ఉంగరు వేలుతో రాయొద్దు, మీరు మధ్య వేలుతో రాయండి. తర్వాత మీరు స్వామివారికి ఇలా శివలింగం ఉన్నప్పుడు, మీ ఇంట్లో శివలింగం 2 అంగుళాలు ఉన్న శివలింగం, అంటే మన అంగుష్టం అంటాం కదా, ఇలా బొటన వేలు సైజు ఉన్న శివలింగానికి మనం రోజు పూజ చేసుకోవచ్చు. మన రోజు పూజ చేయకపోయిన రోజు ఒక గ్లాస్ నీళ్ళైనా పోయవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, ముందు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆకులు రెడీ చేసుకోండి. తర్వాత మీరు ముందుగా శివలింగం మీద నీరు పోయండి. ఇలా ఫస్ట్ నీరు పోయండి, ఓం నమః శివాయ. తర్వాత మీరు స్వామివారి మీద నీరు పోసిన తర్వాత కాస్త పాలు పోయండి, ఓం నమః శివాయ. పాలు పోసి తర్వాత మీరు స్వామి శివుడికి నమస్కారం చేసుకొని ఈ బిల్వ ఆకుల్ని, 5 బిల్వాకుల్ని స్వామివారికి సమర్పించండి. 5 ఆకుల్ని నేను మీకు రెండే చూపిస్తున్నాను, అది కూడా వడిలిపోయిన ఆకులు, స్వామివారికి సమర్పించండి. సమర్పించిన తర్వాత మీరు నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న సమస్యలన్నీ చెప్పండి, కోరికలు సమస్యలు ఎన్ని ఉంటాయని చెప్పండి స్వామివారికి. తర్వాత మీరు దేవాలయంలో అయినా సరే, ఇంటి దగ్గర అయినా సరే, ఒక 11 రూపాయలు చిల్లర తీసుకోండి. రూపాయి బిల్లలు అని కాదు, 11 రూపాయలు, 10 రూపాయలు అయినా పర్వాలేదు, చిల్లర తీసుకోండి, ఇలా అటు బిల్లలు తీసుకోండి. తీసుకొని స్వామివారికి దక్షిణగా సమర్పించండి. స్వామివారికి దక్షిణగా సమర్పించి మీరు ఇంటి దగ్గర చేస్తే, ఈ దక్షిణ తీసుకువెళ్ళి తర్వాత 5 సోమవారాలు అయిపోయిన తర్వాత ఏదైనా దేవాలయంలో హుండీలో వేసేయండి. తర్వాత మీరు గంట మోగించాలి. దక్షిణ ఇచ్చిన తర్వాత స్వామివారికి గంట మోగించండి. మీ ఇంట్లో ఆ గంట ఉంటుంది కదా, 5 సార్లు మోగించండి. అదే దేవాలయంలో అయితే ఇలా సమర్పించిన తర్వాత 5 సార్లు గంట కొట్టండి. మీరు గుడికి వెళ్ళేవారు దేవాలయానికి వెళ్తున్నప్పుడు చెప్పులు మాత్రం వేసుకోవద్దు, బాగా గుర్తుంచుకోండి, చెప్పులు వేసుకుని మాత్రం వెళ్ళవద్దు. అలాగే మీరు వీలైతే పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య పూజ చేసి మీరు ఒక పూట భోజనం చేయండి. మాంసం తినవద్దు, మద్యం సేవించవద్దు, చెడు మాట్లాడవద్దు. మీ కోరికలు ఖచ్చితంగా 100% నెరవేరుతాయి. పాలు మీ దగ్గర కొద్దిగానే పోయండి, గంధపు డబ్బా 20 రూపాయలు ఉందనుకోండి, కొంచెం తెచ్చుకొని చేయండి. మళ్ళీ ఈ ఆకుల్ని మీరు స్వామివారు సమర్పించారు కదా, తర్వాత వీటిని మీరు చక్కగా పక్కన పెట్టుకోండి. వీటిని వెండిపోయిన తర్వాత పౌడర్ చేసుకొని బొట్టుగా కూడా వాడుకోవచ్చు. చాలా అద్భుతమైన శక్తి కలిగిన ఉపాయం. మీరు దేవాలయానికి వెళితే మాత్రం గుర్తుంచుకోండి, దేవాలయంలో ఇదే విధంగా చేసి వచ్చేటప్పుడు నంది చెవిలో, దేవాలయంలో నంది చెవిలో మీ కోరికని చెప్పండి. నంది చెవిలో మీరు కుడి చెవిలో చెప్తారా, ఎడం చెవిలో చెప్తారా, మరి ఏ చెవిలో చెప్పాలని అనుమానం కూడా వస్తుంది, ఏ చెవిలో అయినా చెప్పండి. స్వామివారికి నివేదన చేసిన ఏ కోరిక అయితే ఉందో స్వామివారికి చెప్పండి, నందికి కూడా చెప్పండి. ఇలా మీరు 5 బుధవారాలు లేదా
5 సోమవారాలు. చెయ్యండి, ఖచ్చితంగా మీ మనోవాంఛ నెరవేరుతాయి. మీరు కోరుకున్న ప్రతి కోరిక తీరిపోతుంది. ఎందుకంటే అన్ని సమస్యల కంటే ముందు మనకి శని భగవానుడి యొక్క సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది మానసికంగా. ఆ సమస్య నుంచి కూడా మీరు బయటపడతారు. ప్రయత్నపూర్వకంగా చేయండి, అవకాశం ఉంటే చేయండి. ఇవి దొరకలేదండి గురువు గారు, దొరకట్లేదంటే చేయమాకండి. ఎందుకంటే చాలా ఉపాయాలు ఉన్నాయి ఛానల్లో, మీరు ఏదైనా ఆచరించండి. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.